బయట So we are protesting for the we are supporting you guys, and you people are protesting from the past 1 week and more than that, but no response from the governments, and not even the GOs were implementations. And what about the demand you are particularly on CRP? See, it is that we need basic security at the hospitals, which is provided in that, okay? Previously, there was already a GO that has been formed. It needs to be released, it needs to be enacted, okay? We want a police checkpost at every hospital, because the public we are dealing with, they can turn violent. You also know that when we deal in all the sitting in OPs and all, we see patients, there are certain cases where patients turn very violent and they hit us. What can we do when patients hit us? We can't do anything. We need a police protection force over there for us, right? That is what we are fighting for. We need a police over there. We need protection. So for that, see, for that also we are on a situation that we have to fight for the basic need. You think anybody can go into software employee's office and hit them over there? No, no. So they have a right to hit a doctor directly. This is wrong, right? So common public should come to this. See, we have also traveled in metro. We have showed people what we are dealing with. Everybody knows about it. They're not telling people don't know about what they're doing. They know. It's just that they're not showing support. Nobody is even sharing a small WhatsApp status also. They know what is happening. Still, they are not supporting. That's why we are doing all these rallies. But so we are still protesting for the same. We want the Central Protection Act to just come into action. And we want, like, all the, you know, like, it's not only doctors, it's like just women in general or any worker in general to have all the, you know, protection in the workplace where they are working. That is all we are fighting for. ముందుగా భారతదేశ ప్రజలందరికీ డాక్టర్ తరఫు నుండి మేము నమస్కరించి మీకు మొక్కుతున్నాము. ఒకటి, ఆర్జీకార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కోల్కతాలో ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసి బ్రూటల్ గా మర్డర్ చేశారు. అందులో మా పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్ తను. సో మా డాక్టర్ కి న్యాయం జరగాలి. అమ్మాయికి న్యాయం చేయాలంటే మీరందరూ కదిలి రావాలి. అటువంటి పరిస్థితుల్లో డాక్టర్కి సేఫ్టీ లేకపోతే ఇంకా ఎవరు కాపాడతారు అనేది పబ్లిక్ లో ప్రతి కోరుకుంటున్నది. ఇండియా మొత్తం ఈ రోజు ఇక్కడ రావడానికి ఎన్నో జన్మ భాగస్వామ్య పరిస్థితి మానవ జన్మ దీన్ని సార్థకత చేసుకోవాలి. జస్ట్ బడ్జెట్ కదా తిన్నాం కదా పడుతున్నాం కదా ఇది పుణ్యభూమి కర్మభూమి. ఏమి చెయ్యాలో రామాయణం చెబుతుంది, ఏమి చేయకూడదు మహాభారతం చెబుతుంది, ఎలా జీవించాలో భగవద్గీత అటువంటి మహాదేశంలో అటువంటి గొప్ప గంధం భరత గంధం భరత భూమి ఇక్కడ ఆరు వేదాలు ఉంటాయి. ఇది సోషల్ కాజ్. ఈ సోషల్ కాజ్ లో సినిమా యాక్టర్లు కాదు, ఇది అందరి రెస్పాన్సిబిలిటీ. అందరి ఇళ్ళలో అమ్మాయిలు ఉన్నారు, తల్లులు ఉన్నారు, అక్కలు ఉన్నారు. ఇంతమందిని పెట్టుకొని ఎట్లాగైపోయింది అంటే ఈ దేశంలో అసలు భయం అనేది లేదు. ఈ చట్టాలను అమెండ్మెంట్ చేయాల. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అచ్చట దేవతలు నివసిస్తారని చెప్పి మన పురాణాల్లో చెప్పారు. అటువంటి గొప్ప దేశంలో ఇంత ఫ్రీ బర్డ్గా చేసేసి వెళ్ళిపోవటం, ఎఫ్ఐఆర్లు బుక్ చేయకపోవటం, ఈవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఐ మీన్ సుప్రీంకోర్టులో కూడా సుమోటోగా తీసుకుంది. ఎందుకంటే కేసు అంత సీరియస్ కేసు. ఈ పిల్లలంతా ఇక్కడికి వచ్చి చేస్తున్నారు. ఇప్పుడు మన అమ్మాయి బయటకు వెళ్ళిన తర్వాత వచ్చే వరకు మనకి నిద్ర ఉండదు. అటువంటి పరిస్థితి ఉండకూడదు. అమెండ్మెంట్ చేయాలా, కఠినమైన శిక్ష అంటే అమ్మాయి మీద పొరపాటుని చెయ్యి వేస్తే ఆ చెయ్యి ఇంక పని చేయకూడదు అంటే అంత కఠినంగా శిక్ష వేస్తే దెన్ సమాజం ఏదైనా చేయటానికి భయపడతారు ఎవరైనా సరే. ఎట్లా కాకుండా ఇంత ఫ్రీ బర్డ్గా ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు, ఏమీ లేదు, ఇంతవరకు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు.
మీరు ఏదైతే న్యాయం కోసం పోరాటం చేస్తున్నారో ఇది ఒక వ్యక్తి కోసం కాదు, ఇది భారతదేశం యొక్క భవిష్యత్తు కోసం అని చెప్పి నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. ఈ సమాజంలో డాక్టర్ల యొక్క పాత్ర ఎంత గొప్పదో మనకు తెలుసు. వైద్యో నారాయణో హరి అన్నారు. భగవంతుడితో వైద్యుని సమానంగా చూశారు. మన ధర్మంలో ఆయుర్వేదం నుండి మొదలు పెడితే యునాని నుండి హోమియోపతి నుండి ఇవాళ అలోపతి వరకు ప్రతి వైద్యం కూడా ఏ శాస్త్రానికి ఆ శాస్త్రం గొప్పగా ఈ సమాజంలో ఉన్నటువంటి రోగాల బారిన పడుతున్నటువంటి ప్రజలకు ఉపశమనం కలిగించడానికి మీరు రాత్రి మావులు పనిచేస్తుంటారు. చచ్చే వరకు ఏడుస్తూనే ఉంటానని లోకం మొత్తం నాదే అసలు నా లోపలి జీవం మొదలు అయ్యా నేడే మీకే అలుసు నా కోపమే నీకేం తెలుసు పేగు పేగు justice needs to be served and there are few more important things to also conquer in our lives. Heinous crime has happened in Kolkata. Do you have to come? No. Don't you have your responsibility? No. Yes. Who is the head of the department? Who is considered the head of the family? Your father or mother is considered as head of family. When we give them the title of HOD, head of the department, they are our mothers and fathers. Hear that? Yes. Will they do the same to the children? No. ఏమనుకుంటుంటో కానీ ఇప్పుడు వారం రోజులు ఆట కాదంటే ఇక్కడ బయట హాస్పిటల్ ఎట్టున్నాయి కదా సార్, మెడికల్ కాలేజ్ లో కొత్త కట్టింది కదా, దానికి ఎట్లా కాంట్రాక్ట్ ఇచ్చిండు కాంపౌండ్ వాళ్ళు, లేకుంటే బిల్డింగ్ కాంట్రాక్ట్ ఇచ్చిండు, అంటే కాంపౌండ్ కూర్చునే స్పాట్ ఉండదు అనమాట, వాళ్ళకి హాస్పిటలే కూర్చునే స్పాట్, దానికి కాంపౌండ్ వాళ్ళు కూడా, అదే మన పరిస్థితి. సో వి షుడ్ ఫైట్ అగైన్స్ట్ ఆల్ దిస్ థింగ్స్. We have to get justice for ourselves and that lady who has sacrificed herself, and there are a lot of rumors about her where she was the victim floor and all those things. We should fight for truth to come out. Hopefully Supreme Court is going to have some truth. Justice! Justice! ట్యాంగ్ వన్ నెక్లెస్ రోడ్ లో 4 కాలేజీలకు సంబంధించిన ఉస్మానియా మెడికల్ ఈఎస్ఐ నిమ్స్ హాస్పిటల్ కి సంబంధించినటువంటి వేలాది మంది విద్యార్థులు ఇక్కడ వచ్చి వారి నిరసనలు ప్రదర్శనలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా బీసీ కమిషనర్ కూడా పాల్గొనడం జరిగింది. సో ఇంత జరిగినా కూడా, ఇన్ని ఘటనలు జరిగినా కూడా ప్రభుత్వం నుండి కానివ్వండి, ప్రజల నుండి కానివ్వండి ఎటువంటి చలనం లేకపోవడం దుర్మార్గనీయం, శోచనీయమైనటువంటిది. ఇకనైనా ప్రభుత్వాలు మేల్కోవాలని చెప్పేసి జూడాలు వారి యొక్క నిరసన తెలియజేస్తున్నారు. ప్రస్తుతమే థానాలో ఆల్రెడీ రియాక్షన్ తీసుకోవడం జరిగింది, కానీ ఇక్కడ మన స్టేట్ లో ఎందుకు ఇంత నెగ్లిజెన్స్ ఉంది, అంటే ఇక్కడ కూడా అటువంటి సంఘటనలు ఏమైనా జరిగితే గానీ ప్రభుత్వాలు చలించాయా, లేదా అంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తుంది ప్రభుత్వం? సో ఇది ప్రభుత్వ విఘ్నతకి మేము వదిలేస్తున్నామండి. మేమైతే ఆ అమ్మాయి కోసం, డాక్టర్ కోసం సపోర్ట్ చేస్తాం. ఇంతకుముందు జరిగిన సంఘటన ఏదైతే మీరు చెప్పారో అది ఇంకా మాకు దృష్టికి రాలేదు. అది వస్తే కూడా ఆ ఉద్యమం కూడా మాకంటే కూడా ఇంకా గట్టిగా అవ్వాలి. ఆ అమ్మాయికి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను.